రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదిహేడు శనివారం నేటి మన ధ్యానలేఖనం సమూహేలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యహోవా మందిరములో పండుకొని ఉండగాను యుహోవా సమూహలను పిలిచను అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పాను వ్యాఖ్యాన అంశం దేవుని సర్వోన్నత అధికారం వ్యాఖ్యాన అంశం దేవుని సర్వోన్నత అధికారం వ్యాఖ్యానం మానవుడు విఫలుడు అవును కానీ దేవుడు మాత్రం కాదు ఆయన సంకల్పాలను నెరవేర్చలేని సేవకుల స్థానంలో నూతనమైన సేవకులను ఏర్పరుస్తాడు అలాగని ఆయన మానవ వైఫల్యాన్ని చూచి చూడనట్టుగా ఉండడు అదే సమయంలో వాటి వలన నియంత్రించబడడు ఈ అధ్యాయంలో కనీసం రెండు వచనాలైన ఇస్రాయేలు వైఫల్యాన్ని వివరిస్తున్నాయి ఒక వచనంలో ఆ దినములలో యహోవావాకు ప్రత్యక్ష మొగుట అరుదు మొదటి వచనం అనగా దేవుని ప్రత్యక్షతను పొందుటకు ఎవరునూ అర్హులుగా లేరు అని అర్థమవుతుంది రెండవచనంలో ఆ కాలముందు ఏలి కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలముందు పండుకొని ఉండగా అని వ్రాయబడింది దేవుని పక్షంగా మనుషుల ఎదుట నిలవలసిన వాడు ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో నిలవలసిన వాడు కదలలేక పాక్షికంగా గుడ్డివాడయ్యాడు అని అర్థం ఇస్తుంది కానీ దేవునికి మరుగైనది ఏమీ లేదు దీపము ఆరిపోక మునుపు దేవుని మందస్సమున్న యుహోవా మందిరములో యుహోవా సమూహలను ముందుగానే సిద్ధపరచాడు చిన్నవాడైన ఈ సేవకుడు పండుకొని ఉండగా యుహోవా అతన్ని పిలిచాడు అయితే అతనికి దేవుని స్వరం ఇంకా ప్రత్యక్షం కాలేదు కాబట్టి దేవుని స్వరాన్ని ఏలీ స్వరం అనుకుని పొరబడ్డం వల్ల పట్టించుకోలేదు దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాలో ఏలీ చెప్పిన మాటలో అతడు మరిచిపోయాడు అయితే దేవుని దీపము పునరుద్ధరించటానికి దేవుడు అతని జీవితంలో తన కార్యాన్ని ఆరంభించాడు చిన్నవాడైన సమూహలతో దేవుడు పలికిన ఆ మొదటి మాటలకు నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది మనం సాధారణంగా చెప్పేదానికి ఆ మాటలు భిన్నంగా ఉన్నాయి ఆయన సమూహలతో సాధారణమైన సందేశంతో ప్రారంభించలేదు తన గుణాతిశయాలను వాగ్దానాలను లేదా ఆ చిన్నవాణి జీవితంలో ఆయన ప్రణాళికలను గూర్చి కానీ మొదలుపెట్టలేదు సమూహేలకు వృద్ధ సహచరుడైన ఏలీ మీదకు ఆయన పంపబోతున్న తీర్పును గూర్చి వణుకు పుట్టించే సందేశంతో ప్రారంభించాడు ఎందుకని దేవుడులాగు చేశాడు మనకైతే తెలియదు కానీ ఆయన సార్వభౌమత్వం చూచి నివ్వెరపోతాం పూర్ణమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మానవ భావోద్వేగాలకు తగినట్టుగా ఆయన స్పందించవలసిన అవసరం లేదు సహోదరుడు గ్రాండ్ డబ్ల్యూ స్టీడ్యూ సిహములతో ఉన్నారు